చేయాలి. మాక్సిమం 90% మెంబర్స్ కూడా జియో 46 క్యాన్సిల్ చేయాలని అంటున్నారు. అవును అంటున్నారు. దాని గురించి కూడా నేను మాట్లాడేటోళ్ళ దగ్గర మాట్లాడినా. సో డైరెక్ట్ పోయి యుద్ధాలు మనం మాట్లాడితే కొంచెం నిదానంగా మాట్లాడి, సో దాని గురించి నేను మాట్లాడినా ఆల్రెడీ కొంతమంది సార్ వాళ్ళని కూడా అడిగిన. సో దాని గురించి కూడా జరుగుతుంది. పోయి మనం ఒకరోజు కూర్చుందాం అక్కడ, అక్కడ అందరు కూర్చొని జనాలు ధర్నా చేస్తున్నారు. సో అక్కడ కూడా మనం కూర్చుందామని ప్లానింగ్స్ ఉన్నాయి. యాంటీయా ప్రోనా జియో 46కి? అసలు యాంటీ కాదు అక్క. ఇప్పుడు న్యాయం జరిగే వాళ్ళకు న్యాయం జరగాలి, అన్యాయం జరిగే వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. సో కొంతమంది లాస్ అవుతారు, కొంతమంది లాభపడుతురు. లాస్ అయ్యే వాళ్ళు లాస్ అవ్వకూడదు, వాళ్ళు కూడా లాభపడే విధంగా ఏదైనా చేయాలి. సో యాంటీ అంటే దేనికి యాంటీ కదా. నిర్దయలకు అన్యాయం జరిగినప్పుడు దేనికైనా యాంటీ కదా. దాని యాంటీ కూడా మనం ప్లస్గానే పోవాలి. ఇంకోటి ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అవుతున్న టాపిక్ కుమారి ఆంటీ గురించి. అవును, దాని గురించి విన్నావు. ఏంటి మరి అయిందంటే, ఆమె కష్టపడ్డది బాగా, కష్టపడేటోళ్ళు. దీని మీదే జియో 46 వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు. ఆంటీని సపోర్ట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు, మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు, మాకేం చేయట్లేదు అన్నట్టు. ఏమంటావు దీని మీద? ఇంకేమో ఒక న్యూస్ ఉన్నాయినా, ఇక దాని గురించి ఏం చెప్ప. అంటే నీ ఒపీనియన్ చెప్ప. ఇంకా ఏం చెప్పనక్క, ఏం చెప్పినా ఇప్పుడు అంత ఘోరంగా ఎందుకు, ఏం చెప్ప, చెప్పాల్సిన టైంలో చెప్తాం మళ్ళా. సరే, పబ్లిక్కి నన్ను అభిమానించే అభిమానులకు ఒకటే చెప్తున్నా. ఏంటి అంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ ఎంపీగా నిలబడుతున్నాను, చాలాసార్లు అనౌన్స్ చేసిన, చాలా మీడియాలో చెప్తున్నా, నన్ను నిలబడుతూనే ఉన్నా. సో నిలబడ్డప్పుడు ఇగో అక్కనే చూడండి, ఓడిపోతున్నావు ఓడిపోతున్నావు ఓడిపోతున్నావు, అందరూ జనాలు ఇలా అంటున్నారు అని చెప్పి ఆమె చెప్తుంది. నెక్స్ట్ ఓడిపోతున్నావు అన్న మాట రాకుండా బర్రెలక్క గెలిచింది అన్న మాట, మీరు చేసే పనిపైన బర్రెలక్క గెలిచింది అని. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, ఒకసారి అవకాశం ఇస్తే తెలుస్తుంది బర్రెలక్క ఏం చేస్తుంది అనేది. సో ఎవరెవరికో లైఫ్ ఇచ్చారు, ఈ ఒక్కసారి నాకు లైఫ్ ఇవ్వండి, మీ లైఫ్ని నిలబెట్టే బాధ్యత నాది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ శిరీష. ఓకే అక్క. సో అది బర్రెల కథ. ఈసారి తను ఖచ్చితంగా గెలుస్తా అంటుంది, ఓడిపోను అని ఖచ్చితంగా చెప్తుంది. చూద్దాం నెక్స్ట్ బర్రెలక ఎంపీగా మనకు కనిపిస్తుందేమో. అంతవరకు సెలవు.